ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది ఏపీలో షెడ్యూల్ ప్రకారమా లేక ముందస్తా అన్నది క్లారిటీ లేకపోయినప్పటికీ అన్ని పార్టీల వ్యవహారం చూస్తుంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిందా అన్నట్లుంది ఎందుకు అంటే అన్ని పార్టీలు అప్పుడే ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి ఇక అభ్యర్థులను కూడా ఫైనల్ చేస్తూ ఉన్నాయి ఇటు అధికార వైసీపీ అయితే మరింత దూకుడుగా కనిపిస్తోంది వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అభ్యర్థులను ఫైనల్ చేశారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆధారంగానే అభ్యర్థులను ఫైనల్ చేశారట ఆ లిస్టును రెండు నెలలలోపు అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ జాబితా ప్రకారము చాలా మంది సిట్టింగ్లకు సీటు దక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది దీంతో కొందరు నేతలు పార్టీ మారుతారనే ప్రచారమూ జరుగుతోంది కొందరైతే ఇప్పటికే ప్రత్యర్థి పార్టీ కీలక నేతలతో టచ్లో ఉన్నారని కూడా సమాచారం అందులో సీనియర్ నేత మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి విషయంలోనూ జోరు వార్త వినిపిస్తోంది ప్లేస్లో వెంకటగిరి నుంచి మరో అభ్యర్థికి అవకాశం ఇచ్చారని ఈ విషయమై రామనారాయణకు కూడా క్లారిటీ ఉందని వార్త ఈ కారణంగానే ప్రత్యర్థి పార్టీ వారితో టచ్ లో ఉంటూ పార్టీ మారుతున్నారని సమాచారం అయితే ఇప్పటికే సీటుపై హామీ కూడా తీసుకున్నారని తెలుస్తోంది ఈ నేపథ్యంలో తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ ఆనం రామనారాయణ రెడ్డి క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం వైఎస్ఆర్ సిపిలో ఉన్నానని చెప్పుకొని వచ్చారు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం పైన ఇక సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు అయితే ఆనం కుటుంబం కొన్ని దశాబ్దాలుగా నెల్లూరు జిల్లా రాజకీయాలకు శాసించిందని వెంకటగిరి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకు అర్హత ఉందని వెల్లడించారు రాబోయే ఎన్నికల చివరి రోజు వరకు వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతానని కూడా అన్నారు మీడియా కథనాల్లో వస్తున్నట్టు పార్టీ మారాలని లేదని ఒకవేళ ఉంటే మాత్రం ముందుగానే చెబుతానని క్లారిటీ ఇచ్చారు తన రాజకీయ భవిష్యత్తుపై ఎవరికి ఏ అనుమానాలు వద్దని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు అయితే పార్టీ మారితే ముందుగానే చెప్తాను అన్నమాట మరోసారి కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడంతో తప్పకుండా పార్టీ మారుతారని గూఢార్థం వచ్చేలా మాట్లాడారని త్వరలో పార్టీ మారి జగన్ కి జలకిస్తారని మరికొందరి వాదన